ఎందుకంటే లిమిటేజ్ ఆ ఏరియా వరకు ఫిల్ చేసే గ్రాఫ్ట్ మాత్రమే తనకు అవైలబిలిటీలో. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, డోనార్ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది మన రిజల్ట్ అనేది. మార్కింగ్ చేసిన ప్లేస్ వరకు తనకైతే ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో ఒక కేస్ స్టడీ గురించి అయితే మాట్లాడుకుందాం. తినకు ఆల్మోస్ట్ 4th to 5th grade వరకు బాల్నెస్ అయితే రావడం జరిగింది. తినకు డోనార్ ఏరియా మంచిగా ఉంది కాబట్టి మ్యాక్సిమం 4000 గ్రాఫ్ట్ వరకు ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంట్ చేశారు. మిగతా ఏరియా కూడా చాలా థిన్గా ఉంది, మ్యాక్సిమం ఏరియాను కవర్ చేయడం జరిగింది. ఇంకా మిడిల్ పార్ట్ ఏరియానైతే గ్రాఫ్ట్ అవైలబిలిటీలో లేవు కాబట్టి ఆ ఏరియా వరకు ఇంప్లాంట్ చేయలేదన్నమాట. ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇంప్లాంట్ చేశారు. మొత్తం కంప్లీట్గా 6 మంత్ రిజల్ట్ని అయితే చూస్తాం ఈ వీడియోలో. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఎలాంటి రిజల్ట్ తినకు వచ్చింది అనే విషయం గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. చూడొచ్చు ఆల్మోస్ట్ 4th వరకు బాల్నెస్ అయితే తనకి రావడం జరిగింది. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మార్కింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే లిమిటేజ్ ఆ ఏరియా వరకు ఫిల్ చేసే గ్రాఫ్ట్ మాత్రమే తనకు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా వరకు మాత్రమే మార్కింగ్ చేయడం జరిగింది. మిగతా ఏరియా థిన్ థిన్గా ఉంది కాబట్టి మేబీ మెడిసిన్స్ రూపకంగా పిఆర్పిస్ రూపకంగా తనకు ఇంప్రూవ్ గ్రోత్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. తిన డోనార్ ఏరియా చూసుకుంటే డోనార్ ఏరియా చాలా మంచిగా ఉంది. చాలా మంచి డోనార్ ఏరియా అయితే తినకుంది. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, డోనార్ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది మన రిజల్ట్ అనేది. డోనార్ ఏరియా పైన, మనం తీసుకున్న మెడిసిన్స్ పైన. అండ్ తక్కువ గ్రేడ్ బాల్నెస్ వాళ్లకు మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ వాళ్లకు మరీ అంత డీప్ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. చూడొచ్చు తిన హెయిర్ లైన్ మార్కింగ్ అనేది ఎక్కడి వరకైతే గ్రాఫ్ట్ అవైలబిలిటీలో ఉంటాయో అక్కడి వరకే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఎక్కువ బాల్నెస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ బాల్నెస్ ఉన్న వాళ్ళలో గ్రాఫ్ట్ దొరక అవైలబిలిటీలో ఉండవు కాబట్టి లిమిటేజ్ డోనార్ ఏరియాతోనే ఆ ఏరియాని ఫిల్ కాబట్టి కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు డోనార్ ఏరియా మార్కింగ్, ఆ ప్లేస్ నుంచి ఎక్కడైతే మార్కింగ్ చేసినారో ఆ ప్లేస్లో మంచి హెల్దీ గ్రాఫ్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్లో మార్కింగ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మార్కింగ్ చేసిన ప్లేస్ వరకు తనకైతే ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. మిగతా ఏరియాలో మేబీ మెడిసిన్స్ కావచ్చు అండ్ పిఆర్పిస్ వల్ల కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. చూడొచ్చు సైడ్ సిచ్యువేషన్, అక్కడ వరకు గ్రాఫ్ట్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు తీసి ఇంప్లాంట్ చేయడం జరిగింది. చూడొచ్చు డోనార్ ఏరియా పార్ట్ మ్యాక్సిమం తినకు హెల్దీ గ్రాఫ్ట్ మొత్తం తీయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఏరియా బాల్నెస్ కాబట్టి ఉన్న డోనార్ ఏరియా మొత్తం తీసేశారనమాట. చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేశారు. అండ్ ఫ్రంట్ ఏరియాలో ఎక్కువ డెన్సిటీ ఇస్తారు, మిగతా పార్ట్ జస్ట్ అరేంజ్మెంట్ చేస్తారు. కానీ తనకు మ్యాక్సిమం ఏరియా కంప్లీట్ ఒకేలాగా సర్జరీ అయితే చేశారు. మొత్తం ఆల్మోస్ట్ బాల్డ్ ఏరియా మొత్తం కవర్ చేయడం జరిగింది. చూడొచ్చు తిన రిజల్ట్, ఓన్లీ 6 మంత్స్ రిజల్ట్ మాత్రమే ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ 6 మంత్స్కే రిజల్ట్ అయితే రాదు. తినకు ఇంకా ముందు ముందుకి 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఇంకా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడొచ్చు మిడిల్ పార్ట్ కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో
మిడిల్ పార్ట్ కూడా తిను వాడిన మెడిసిన్స్ వల్ల పిఆర్పీస్ వల్ల కొద్ది వరకు గ్రోత్ అయితే ఇంప్రూవ్ అయింది. 6 మంత్స్లోనే ఇంత రిజల్ట్ వచ్చిందనమాట. ఇంకా ముందు ముందుకి మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తింది మనం 6 మంత్స్ రిజల్ట్ మాత్రమే చూస్తున్నాం. చూడొచ్చు కోమ్ టెస్ట్ ఎలా ఉంది అనేది. 6 మంత్స్లోనే ఈ రిజల్ట్ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ తొందరగా రిజల్ట్ వస్తుందని కాదు, చాలా లేట్ అయితే పడుతుంది. గ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ నుంచి తీసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్ గ్రోత్ అవ్వడానికి 1 ఇయర్ అబోనే టైం పట్టవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. మీకు 6 మంత్స్లో రిజల్ట్ రాకపోతే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే కంపల్సరీ పెట్టిన గ్రాఫ్ట్ అయితే ఎక్కడికి వెళ్ళదు. మంచి టెక్నిక్, మంచి సర్జన్తో మీరు సర్జరీ చేయించుకుంటే ఏ గ్రాఫ్ట్ ఎక్కడికి పోదు, మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది అన్నమాట. చూడొచ్చు తిన కోమ్ టెస్ట్ మ్యాక్సిమం న్యాచురల్ రిజల్ట్ అయితే తినకుంది. న్యాచురల్ రిజల్ట్ అయితే తినకు రావడం జరిగింది. ఇంకా 6 మంత్స్ రిజల్ట్ మాత్రమే తింది చూసాము. ఇంకా ముందు ముందుకి మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది చాలామంది భయపడుతుంటారు, కంగారు పడుతుంటారు, అరే నాకు 6 మంత్స్ అయింది ఇంకా రిజల్ట్ రాలేదని. ఏదైనప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత 4th మంత్ నుంచి మెల్లమెల్లగా గ్రాఫ్ట్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గ్రాఫ్ట్ స్టాండర్డ్ అవ్వడానికి 1 ఇయర్ వరకు టైం పట్టవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. 1 ఇయర్ వరకు మనకు ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్ అయితే ఎక్కడికి వెళ్ళదు. పర్ఫెక్ట్ సర్జరీతో, పర్ఫెక్ట్ టెక్నిక్తో, పర్ఫెక్ట్ సర్జన్తో మనం సర్జరీ చేయించుకుంటే మన గ్రాఫ్ట్ అయితే ఎక్కడికి వెళ్ళదు. అండ్ సెలెక్ట్ చేసుకున్న టెక్నిక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మన గ్రోత్, మన న్యాచురల్ రిజల్ట్ అనేది. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరీవన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్.